చెందిన వాళ్ళం కాదు, మనం దేవునికే చెందిన వాళ్ళం, లోక మర్యాదకు చెందిన వాళ్ళం కాదు, దైవ క్రమానికి చెందినటువంటి వాళ్ళం. అమ్మా వింటున్నారు కదూ, వినండి వినండి, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారడానికి నేను దేవునికే చెందిన దానను, నేను దేవునికే చెందిన వాడను, ఆయన నన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు. అందుకే పౌలు అంటాడు, మీరు మీ సొత్తు కారు చెప్పండి అమ్మా, విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి లోకానికి సాతానికి తొత్తులు కాదు, లోకానికి సాతానికి తొత్తులు కాదు, మీరు దేవుని సత్తు. ఇది మర్చిపోయి, నేను దేవుని సత్తు అనే మాట మర్చిపోయి అటు లోకానికో ఇటు సాతానికో తొత్తుల్లాగా బతుకుతున్న మనం ఏం ప్రతిష్ఠించుకున్నాము చెప్పండి. ఇక్కడున్నారా మీరంతా, మన దగ్గర ఎన్ని లోక మర్యాదలో చెప్పలేము, వీళ్ళు సాతానికి తొత్తులు చెప్పమంటారా? ఇంట్లో శుభకార్యం జరుగుతుంది కదా, ఏ మామిడి కొమ్మలు కట్టకపోతే దేవుడు పేక్కొస్తాడా నీకేమన్నా? నీ మామిడి కొమ్మలు తగలయ్యా. వినండి వినండి ప్రియులారా, ఎవరి శివుడు పార్వతి ప్రేమించుకున్నారట, వారి పెళ్ళేమో చేసేవాళ్ళు ఎవరూ లేరట, ఒక మామిడి చెట్టు నేడిస్తే పెళ్లి చేసుకున్నారట, మాకు పెళ్లికి నేడిచ్చావు గనక ఎక్కడ శుభకార్యమైనా నీకు ఆకులు కడతారని శివుడు దీవెనిచ్చాడట. అది మామిడి కొమ్మల యొక్క ఎవడి సాంప్రదాయం అయితే నీ ఇంటికి మామిడి కొమ్మలు కట్టుకుంటావే? ఏమనుకోకండి, అనుకుంటా అనుకోండి, 3 రోజులు భరించాల్సిందే. తప్పు నాది కాదు, వరప్రసాద్ గారిది, ఎవరి మ్యాథ్యూ పీటర్ అన్నది, మన సెక్రటరీ గారిది, పాస్టర్ గారిది, నన్ను పిలవకూడదు అసలు మీరు, నేను ఇంతే. మారాలి మనం, ఈ లోకానికి నిజమైన క్రైస్తవం ఏదో చాటి చెప్పాలి. లోకాచారాలు, లోక సాంప్రదాయాలు సైతానికి తొత్తుల్లాగా బతుకుతా, మళ్ళీ దేవుని సత్తు అని అంటారే, అది కుదరదు, అది కుదరదు ప్రియులారా. ఇది చాలా ప్రమాదం. మన పిల్లలకు పాడు క్రైస్తవ్యాన్ని మిగులుస్తాం, క్రిస్టియన్ స్క్రాప్ మన పిల్లల ఒడిలో పోసే నేరస్తులం అవుతాం. మేము మా చర్చలు ఎట్లా అనుకుంటాం, నేరస్తుల్లాగా బతికితే నేరస్తుల్ని ఏం చెయ్యాలి? మీరు చెప్పలేరు, మా చర్చలు అయితే చెప్తారు, నేరస్తుల్ని ఏం చెయ్యాలంటే ఉరయ్యాలి. ఈనాటి క్రైస్తవులు వారి పిల్లల 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 కొరకు పాడు క్రైస్తవ్యాన్ని, ఆచార క్రైస్తవ్యాన్ని, లోక మర్యాదను మిగిల్చి రియాలిటీ పాడు చేస్తున్నారంటే ఈనాటి క్రైస్తవులు నేరస్తులు. ఉరేయాలి వీళ్ళని, ఉరేసి చంపేయాలి వీళ్ళని. బాధపడకండి, ఆలోచించండి ప్రియులారా, నా బుండెలో ఉన్న మంటేంటో తెలుసా? మన వెనుక వస్తున్న ఈ క్రిస్టియన్ న్యూ జనరేషన్ ఏమైపోతుందా అనే బాధకే కొంచెం కటువుగా చెప్పాను, మీ మీద ఏమి నొప్పించడానికి చెప్పలేదు. మరి ప్రతిష్ఠించుకున్నామా?